హలో ఫ్రెండ్స్ హనుమాన్ కాదు ఇది హనుమాన్ లైక్ సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఇప్పటిదాకా మన మార్వెల్ మూవీస్ చాలా అయితే చూస్తుంటాం ఆ మార్వెల్ మూవీస్ అన్ని కూడా మన హనుమంతుల వారిని ఆంజనేయుల వారిని రెఫరెన్స్ గా తీసుకొని తీసినటువంటి సినిమాలే వాళ్ళే ఆ రేంజ్ లో తెరకెక్కిస్తే మన తెలుగుడు తీస్తుంటాం అది డైరెక్ట్ గా హనుమాన్ అనేటటువంటి పేరు పెట్టి తీస్తుంటాం ఏ రేంజ్ లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి నాకైతే ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్ లో ఉండే ఇప్పుడే ప్రీమియర్ షో అయితే చూసి రావడం జరిగింది సినిమా నాకైతే హనుమంతుల వారి సీన్ చూసినప్పుడైనా హనుమంతుల వారి ఎంట్రీ అప్పుడైనా హనుమంతుల వారి గురించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడైనా ఆ ఫైట్స్ అప్పుడైనా అండ్ అక్కడక్కడ వచ్చేటువంటి ఎలివేషన్ సీన్స్ అప్పుడైనా నిజంగా గూస్‌బంప్స్ వచ్చాయి ఫ్రెండ్స్ సినిమాలో నచ్చినటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి నచ్చనటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి నచ్చినటువంటి ఎలిమెంట్ ఒకే ఒకటే హనుమంతుల వారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హనుమంతుల వారి ఎంట్రీ క్లైమాక్స్ లో అయితే ఆయన ఎంట్రీ ఇవ్వడం జరిగింది నిజంగా చాలా అంటే చాలా బాగా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు కంపారిజన్ టు ఆదిపురుషులో ఇంకా బాగా చూపించారు ఇందులో కూడా ఎలివేషన్లు అయితే ఇంకా బాగా పండించేటటువంటి ప్రయత్నం చేశారు కానీ పర్లా ఫ్రెండ్స్ मैक्सिमम मन एक्सपेक्टेशन्स अयिते हनुमंतुडु वारि दृष्टिलो अयिते రీచ్ అన్నమాట సినిమా స్టోరీ లైన్ ఏంటి అంటే ఒక మని ఉంటుంది మనం అంజీ మూవీలో చూసాం కదా సేమ్ అలాంటిదే ఒక మని ఆ మనీని ఎండలో పట్టుకొని ఉంటే అనుకోకుండా పవర్స్ అయితే రావడం జరిగింది ఆ పవర్స్ వచ్చిన వాళ్ళు హనుమంతుల వారికి ఎంతైతే శక్తులు ఉంటాయో తనకు కూడా అంతే శక్తులు ఉంటాయి గాల్లో ఎగరగలడు కొండలో పరిగెత్తగలడు 100 మందినే సరే పడుకోబెట్టగలడు అనుకోకుండా మన హీరోకి ఆ మని అయితే దొరికింది దొరికిన తర్వాత తన ఆంజనేయపురంలో తను ఏ విధంగా హీరో అయ్యాడు అనేటటువంటిది ఒకవైపు మనకు చూపిస్తూ ఉంటారు నెక్స్ట్ విలన్ క్యారెక్టర్ అన్నమాట విలన్ కి చిన్నప్పటి నుండి సూపర్ మ్యాన్ అన్న బ్యాట్‌మ్యాన్ అన్న పిచ్ అన్నమాట వాళ్ళలాగా గాల్లో ఎగరాలి వాళ్ళలాగా 10 మందిని కొట్టాలి వాళ్ళలాగా సూపర్ హీరో అనేటటువంటి పేరు తెచ్చుకోవాలని చెప్పి చిన్నప్పటి నుండి ప్రయోగాలు చేస్తూ ఉంటాడు విఫలం అవుతూ ఉంటాడు తనొక సూట్ కూడా కనిపెట్టడం జరిగింది సో తనకి పవర్ అనేటటువంటిది నా సూట్ లో ఉంటే సరిపోదు నాలో ఉండాలి అనుకుంటాడు వాళ్ళ అమ్మ నాన్న కూడా చంపేస్తాం అనోడు ఆ సూపర్ హీరో అవడానికి ఆ తర్వాత అనుకోకుండా ఈ యొక్క పవర్ గురించి తెలుసుకుంటాడు ఈ పవర్ ఆల్రెడీ మన హీరో దగ్గర ఉంది మరి హీరో దగ్గర నుండి ఎలా లాక్కుండు అనేటటువంటిదంతా కూడా సినిమా చూడాలి మరి ఏంటి బ్రో స్టోరీ నేనంతా చెప్పేసో సినిమాలో ఏముంటుందా అంటే మరి హనుమంతుల వారు ఎందుకు ఎంట్రీ ఇచ్చారు అనేటటువంటిదంతా కూడా మీరైతే మూవీలో చూడాలి మూవీలో నాకు నచ్చనటువంటి ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే హీరో యొక్క క్యారెక్టర్ అబ్బా హీరో ఏమీ లేదు అసలు పెట్టాలి కాబట్టి పెట్టారనమాట మనీ ఉన్నప్పుడు తనేమో సూపర్ పవర్స్ వస్తాయి మనీ లేనప్పుడు చిన్న బచ్చగాళ్ళ ఉంటాడు అనమాట అది కాక విశ్వామిత్ర వారు అనేటటువంటి ఒక క్యారెక్టర్ అయితే మనకు చూపించారు రామాయణంలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఆయన కూడా చాలా పవర్స్ ఉంటాయి ఆయన వెళ్ళి విలన్ని డైరెక్ట్గా అంతం చేయొచ్చు మరి అంతం చేయకుండా హీరో చేత ఎందుకు అంతం చేస్తుండో అనేటటువంటి మైనస్ పాయింట్ అయితే పెట్టడం జరిగింది హీరోయిన్ అరే నువ్వు ఇంత చేసేది హీరోయిన్ కోసం రా అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది ఆయన సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఏ ఒక్క సాంగ్ కూడా నా మైండ్లోకి ఎక్కలేదు భయ్యా ఒక్క హనుమంతుల వారి సాంగ్ ఒకటే మైండ్లోకి అయితే పిచ్చి పిచ్చిగా ఎక్కింది నిజంగా ఆంజనేయుల వారిని అమితంగా ప్రేమించే వాళ్ళు ఆయన మా గాడ్ అనుకునే వాళ్ళు ఆయన కోసం సినిమాకి వెళ్ళే వాళ్ళు మటుకే ఖచ్చితంగా 100% సాటిస్ఫై అవుతారు సినిమాలో ఏదో కంటెంట్ కావాలి మేము ఇప్పటిదాకా చూడనటువంటి విజువల్ వండర్ కావాలి మేము ఇప్పటిదాకా చూడనటువంటి స్టోరీ కావాలి అనేటటువంటి కాన్సెప్ట్తో కానీ మీరు వెళ్ళారనుకోండి ఖచ్చితంగా డిసప్పాయింట్ అయిపోతారు ఓన్లీ హనుమంతుల వారిని ఎక్స్పెక్ట్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి అండ్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలి మొత్తం ట్రైలర్లో గాల్లో ఎగురు కొడుతుండగా బ్రో మరి సినిమాలో కూడా ఆ విధంగా ఉంటుందా హెలికాప్టర్ను గుంజుతుంటూ కొండను పిండి చేస్తుంది ఇవన్నీ ఉంటాయి అంటే 100% ఇవన్నీ ఉంటాయి కానీ అవి కన్వీనియంట్గా మనకి చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేయలేదు చిరుతపులి కన్నా వేగంగా పరిగెత్తినట్టు సినిమాలో అయితే మనకు చూపించారు ఇందులో కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు ప్రయత్నం అయితే చేయలేదు నాకు ఈ సినిమాలో నచ్చినటువంటి మెయిన్ ఏదైనా ఉందంటే హనుమాన్ గారి ఫేస్ని సరిగ్గా చూపించేటటువంటి ప్రయత్నం చేయలేదు ప్రశాంత్ వర్మ డైరెక్టర్ ఎందుకంటే ఆయన భయపడ్డాడు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఆదిపురుష్ మూవీ చూసే హనుమాన్ని ఆదిపురుష్లోనే ఈ విధంగా చూపించారు మా ప్రశాంత్ వర్మ ఏ రేంజ్ లో చూపిస్తున్నారని చెప్పి అందరూ ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో పెట్టుకుంటారని చెప్పి ఆయన అనుకున్నాను అందుకే హనుమాన్ని సరిగ్గా అయితే చూపించలేదు దీంట్లో మట్టిగా నేను 100% డిసప్పాయింట్ అయిపోయినా అండ్ ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉందన్నమాట లైక్ ఆ మనిలో ఉన్నటువంటి ఒక శక్తి అనేది బయటికి రావడం జరిగింది మళ్ళీ అసురులందరూ నిద్రలేశారు మళ్ళీ యుద్ధం అనేటటువంటిది జరగబోతుంది ఈ యుద్ధం అంతా నువ్వు ఆపాలంటే నువ్వే రావాలి హనుమ అన్నప్పుడు మన ఆంజనేయుల వారి ఎంట్రీ అయితే ఉంటుంది ఇదంతా కూడా ట్రైలర్లో ఉంది మళ్ళీ నేనేదో స్పాయిలర్ చేశానని చెప్పి అనుకోమాకండి ముఖ్యంగా విలన్ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో నాకు మామూలుగా ఎక్కలేదు తను సృష్టించుకున్నటువంటి పవర్స్తోనే ఆంజనేయుడు పవర్స్తో పోరాడుతున్నట్టు ఇంకా విలన్ క్యారెక్టర్ని ఏ రేంజ్లో డిజైన్ చేసిందో చూడండి విలన్ క్యారెక్టర్ని అంత బాగా డిజైన్ చేసింది కానీ మరి వాడు దేనికోసం పోరాడుతుండో అనేటటువంటి చిన్న క్లారిటీ అయితే డైరెక్టర్ ఇవ్వలేకపోయిండు దీని మట్టికి 100% డిసప్పాయింట్ అయిపోయినా విలన్ క్యారెక్టర్ని అంతలా హైలైట్ చేసి మరి మనోడికి సూపర్ పవర్స్ కావాలనుకుంటున్నాడు ఆ పవర్స్తో ఏం చేద్దాం అనుకుంటున్నాను అనేటటువంటిది కూడా చూపించట్లేదు మళ్ళీ విలన్ ఏదో స్వార్థం అన్నారు స్వార్థం అని కూడా నాకైతే ఎక్కడ అనిపించలేదు అనమాట ఆ ఆంజనేయపురం ఆ మనీ ఆ హీరోయిన్ చుట్టూ అయితే సినిమా తిరిగేటటువంటి ప్రయత్నం చేసింది మీరు ఆంజనేయుల వారిని విపరీతంగా ప్రేమించే వాళ్ళు మాకు రామాయణం అంటే చాలా ఇష్టం మాకు ఆంజనేయుల వారి గురించి 2-3 ఎలివేషన్లు పడితే చాలు బ్రో అనుకునే మట్టికి ఖచ్చితంగా వెళ్ళండి మీకు ఈ సినిమా పిచ్చిగా నచ్చింది మాకు మార్వెల్ కావాలి మేము ఇప్పుడు దాకా చూడనటువంటి సినిమా కావాలి మనోడు గుంటూరు కారంతో పోటీ వచ్చినంటే ఖచ్చితంగా బాగుంటది అనేటటువంటి దాంతో మీరు వెళ్ళారు అనుకోండి ఖచ్చితంగా డిసప్పాయింట్ అయిపోతారు. ఇది మట్టికి నిజం. అండ్ థియేటర్ లో నుండి బయటకు వస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా జై శ్రీరామ్ అనేటటువంటి నినాదాలు చేసుకుంటూ రావడం జరిగింది. సినిమాలో కూడా జై శ్రీరామ్ అనేటటువంటి నినాదాలు చాలా చోట్ల అయితే మనకు వినపడతాయి ఫ్రెండ్స్. అండ్ రవితేజ గారు ఆ కోతికి డబ్బింగ్ చెప్పింది అయితే నాకైతే ఎక్కడా కూడా నవ్వాగలేదు. గెటప్ సీనియర్ కామెడీ కూడా చాలా బాగుంది. ఇది ఓవరాల్ గా చెప్పదలుచుకుంది. అయితే అండ్ రివ్యూ గురించి మాట్లాడుకోవాలంటే మీరైతే ఖచ్చితంగా వెళ్ళండి, ఎంజాయ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్, బాయ్.